అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్కారీ కొలువు ఈ వీడియోలో నేను ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బుక్స్ చూపిస్తున్నాను మీకు దానికి సంబంధించిన రివ్యూ చెప్తాను ఏ బుక్ బాగుంది ఏ బుక్ ఎవరు తీసుకుంటే బెటర్ ఎందుకంటే ఇందులో ఉన్న కంటెంట్ గురించి తెలుసుకుంటే మీరు బుక్ తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మీకు వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను వీడియోలో ఉన్న నేను ఆల్రెడీ చెప్పిన దానికి మళ్ళీ మీరు కామెంట్ చేస్తే నేను చెప్పడం కష్టమవుతుంది దయచేసి అర్థం చేసుకోండి వీడియోని చూసిన తర్వాతనే మీరు కామెంట్ చేయగలరు విల్నెస్ పబ్లికేషన్ది సీనియర్ గారిది ఈయన మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ ఈయన సో ఈయనకు సంబంధించిన బుక్ ఒకటి నెక్స్ట్ మనకి కరీమ్ అని చెప్పేసి అబ్దుల్ కరీం సార్ బుక్ సో ఇదొక బుక్ అండ్ నెక్స్ట్ జీవస్ పబ్లికేషన్ది సో ఇదొక బుక్ అండ్ నెక్స్ట్ నేను స్క్రీన్ మీద తెలుగు అకాడమీ బుక్స్ కూడా చూపిస్తాను సో అవి సో తెలుగు అకాడమీ బుక్స్ మంచి నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది సో చూడండి తెలుగు అకాడమీ తీసుకోవాలా ఇవి తీసుకోవాలా కూడా మీకు మధ్యలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఒక్కొక్క బుక్ చూద్దాము అసలు ఏంటనేది మీకు చూపిస్తాను సో ఇది సీనేగర్ బుక్ సో ఇది విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది సో ఇది పెయిడ్ ప్రమోషన్లు కాదు నేను మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ తెలుసు నేను పెయిడ్ ప్రమోషన్ చేయనని బట్ కొత్త వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను సో ఇది నేను కంటెంట్ ఏముంది చూపించడమే నా ఉద్దేశం నెక్స్ట్ దీంట్లో మనకి ఇండెక్స్ చూస్తే యాక్చువల్లీ ఫస్ట్ మీకు ప్రైజ్ చూపిస్తాను ప్రైజ్ సిక్స్ ఫార్టీ నైన్ ఉందండి బట్ ఇది ఎంఆర్పి మీకు డిస్కౌంట్ డెఫినెట్గా ఉంటుంది అన్ని బుక్ స్టాల్లలో డిస్కౌంట్లు ఉంటాయి సో ఇది అనేది ఎంఆర్పి సిక్స్ ఫార్టీ నైన్ అనేది సో మనకి ప్రాచీన భారతదేశ చరిత్రలో చరిత్ర పరిచయం చారిత్రక ఆధారాల దగ్గర నుంచి ఇది ఒక దాదాపు ఒక ఐ వన్ టు సిక్స్ పేజెస్ ఉంది పూర్వ చారిత్రక సంస్కృతులు పరిచయం ఇలా ప్రాచీన శిలాయుగం మధ్యయుగం నవీన శిలాయుగం అని చెప్పేసి అంటే సింధు నాగరికత కంటే ముందున్న హిస్టరీ కూడా దాదాపు ఒక ఇరవై పేజీలు కంటెంట్ ఇందులో ఉంది నెక్స్ట్ సింధు నాగరికత నుంచి నెక్స్ట్ వేద నాగరికత మత సంస్కరణ ఉద్యమాలు నెక్స్ట్ మగధ సామ్రాజ్యం నెక్స్ట్ విదేశీయుల దండయాత్రలు దాదాపు మీకు ప్రాచీన భారతదేశ చరిత్రనే దాదాపు రెండు వందల పేజీల కంటెంట్ ఉంది అంటే రెండు వందల పేజీల మ్యాటర్ ఉంది ఇందులో జస్ట్ ప్రాచీన భారతదేశ చరిత్రనే నెక్స్ట్ మధ్యయుగ చరిత్ర రాష్ట్ర కూటుల నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ మనకి రాజపుత్రులు సో మధ్యలో ఇస్లాం రాక ఢిల్లీ సుల్తాన్లు కాకతీయులకు సంబంధించిన మ్యాటర్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యము సో ఇలా మొత్తం మరాఠాలు పిశ్వాల యుగం సూఫీ ఉద్యమాలు సో ఇలా దాదాపు మూడు వందల ఎనభై పేజీ అంటే నూట ఎనభై పేజీలు ఇక్కడ రెండు వందల మూడు పేజీల నుంచి సుమారుగా మజ్జిగ చరిత్ర దాదాపు సుమారుగా ఒక నూట ఎనభై పేజీల కంటెంట్ ఉంది నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్రలో యూరోపియన్లు రాక నుంచి సో బ్రిటిష్ సామ్రాజ్య పాలన బ్రిటిష్ సార్వభౌమాధికారాలు సో వాళ్ళకి సంబంధించిన ఆర్థిక విధానాలు ఇలా పరిపాలన సంస్కరణలు ఇలా డిఫరెంట్ ఒక యూనిట్ లాగా సపరేట్గా డివైడ్ చేసి ఇచ్చారు మళ్ళీ రైతు ఉద్యమాలు గిరిజన ఉద్యమాలు నెక్స్ట్ మితయుగము మితవాద యుగము గాంధీ యుగము సో ఇక్కడి నుంచి భారతదేశ జాతీయ సైన్యము సో ఇక్కడ మతతత్వవాదము అని ఇచ్చారు నెక్స్ట్ గవర్నర్ జనరల్ వైజ్రాయ్లు నెక్స్ట్ కొన్ని ప్రీవియస్ బిట్స్ ఇచ్చారు టీఎస్పిఎస్సి ఏపీఎస్సి సంబంధించి సో ఈ బుక్స్ నేను ఏపీఎస్సి వాళ్ళకి టీఎస్పిఎస్సి వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది ఎందుకంటే ఇండియన్ హిస్టరీ అనేది కామన్ కాబట్టి ఇండియన్ హిస్టరీలో ఏం చేంజెస్ ఉండదు టీఎస్పీఎస్సీ వాళ్ళకైనా కూడా ఏపీఎస్సీ వాళ్ళకైనా కూడా సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్ సిలబస్ సేమ్ ఉంది సో దాదాపు బుక్ అయితే ఆరు వందల ఎనభై ఎనిమిది పేజీలు ఉంది ఈ బుక్ లాస్ట్లో ఒక దాదాపు ఒక యాభై పేజీలు ప్రీవియస్ బిట్స్ ఇచ్చారు అంటే ఇంత ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్స్లలో వచ్చిన బిట్స్ అన్ని ఇచ్చారు ఇది ఎక్కడ రెండు వేల పదిహేడు నుంచి సో నుంచి ఇచ్చారు రెండు వేల పదిహేను సో అన్ని ఎగ్జామ్స్లలో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎలాంటి బిట్స్ వచ్చాయి అని ఒక దాదాపు ఒక యాభై పేజీలలో ఇచ్చారు ప్రీవియస్ తెలుగు అకాడమీ బుక్స్ నేను నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి తెలుగు అకాడమీ బుక్స్ మీకు త్రీ బుక్స్ ఉంటాయి యాక్చువల్గా ప్రైవేట్ ఆథర్లు ఎవరైనా కూడా సో ఇలా అన్నీ కలిపి ఒక బుక్ రిలీజ్ చేస్తారు బట్ మనకి తెలుగు అకాడమీలో మీకు పైన స్క్రీన్ మీద చూపిస్తున్నాను మూడు బుక్స్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే ప్రాచీన భారతదేశ చరిత్రకి సపరేట్గా బుక్ తీసుకోవాలి మధ్యగ చరిత్రకి సపరేట్గా అండ్ ఆధునిక చరిత్రకి సపరేట్గా బుక్ తీసుకోవాల్సి ఉంటుంది కామన్గా ఒక బుక్ అనేది పోటీ పరీక్షల కోసం అయితే తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేయలేదు సో అది కొంచెం ఇబ్బందికరమే ఎందుకంటే అన్ని బుక్స్ తీసుకు అన్ని బుక్స్ తీసుకొని చదవాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సో పర్టికులర్గా గ్రూప్ వన్ రాసే వాళ్ళు మాత్రం తెలుగు అకాడమీ కంపల్సరీ తీసుకోండి గ్రూప్ వన్ కాకుండా రిమైనింగ్ ఏ ఎగ్జామ్స్ అయినా కూడా మీరు ఈ బుక్ సరిపోతుంది నేను ఈవెన్ తెలుగు అకాడమీ కంటే కూడా నేను ఈ బుక్కే బాగుంది యాక్చువల్గా తెలుగు అకాడమీ కంటే కూడా కంటెంట్ ఇందులోనే బాగుంది సీనియర్ గారి బుక్ ఈయన మోస్ట్ సీనియర్ ఈయన 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 నోట్స్ కూడా యాక్చువల్లీ మీకు గ్రూప్ వన్ వాళ్ళకి సంబంధించిన క్లాస్ నోట్స్ కూడా బయట జిరాక్స్ దొరుకుతాయి అంటే ఏ టైప్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో కూడా జిరాక్స్ దొరుకుతాయి యాక్చువల్గా రిమైనింగ్ ఏ ఎగ్జామ్స్ అయినా కూడా అంటే గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఇండియన్ హిస్టరీకి సపరేట్గా పేపర్ ఉన్న ఏ సబ్జెక్ట్ ఐ మీన్ ఏ ఎగ్జామ్కి అయినా కూడా ఈ బుక్ బాగుంటుంది ఈవెన్ తెలుగు అకాడమీ కంటే కూడా బాగుంటుంది ఎందుకంటే తెలుగు అకాడమీ మూడు బుక్స్ కొనాలి మళ్ళీ మూడు బుక్స్ కంప్లీట్గా చదవాలి సో ఇండియన్ హిస్టరీ ఇదైతే ఈ బుక్ ఈ సైజులో నెక్స్ట్ వీటికి అన్నిటికీ నేను ర్యాంకింగ్ చెప్తాను ఏది ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఏందని నేను అన్ని చూపించాక చెప్తాను మళ్ళీ మీరు డిసైడ్ అవ్వచ్చు దాన్ని బట్టి సో ఇది సీనియర్ గారి బుక్స్ సంబంధించిన నెక్స్ట్ ఇది కరీం సార్ బుక్ సో దీని ఎంఆర్పి వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఉంది సో ఇది ఎంఆర్పిలు ఇవి మీరు మళ్ళీ మీరు దానికి సంబంధించిన డిస్కౌంట్లు అవన్నీ ఉంటాయి దీంట్లో అప్డేట్ ఉందా లేదా అని మీరు చూడకండి ఎందుకంటే ఇండియన్ హిస్టరీ హిస్టరీకి సంబంధించి మీరు ఏ అప్డేట్స్ అవసరం లేదు మీ దగ్గర కనుక ఒకవేళ బుక్స్ ఉండి మీరు బుక్స్ చేంజ్ చేయకండి ఎందుకంటే హిస్టరీలో అంత గొప్పగా పెద్ద అప్డేట్స్ అనేది ఏమి ఉండవు కాబట్టి మీరు బుక్స్ మళ్ళీ మళ్ళీ చేంజ్ చేసి అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవడమే ఒకటే బుక్ను నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి సరిపోతుంది బుక్స్ లేని వాళ్ళు కొనాలనుకున్న వాళ్ళ కోసం మాత్రమే నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇందులో కూడా కన్ఫ్యూజ్ ఉంటుంది అన్ని బుక్స్ బాగుంటాయి ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా కలర్ఫుల్గా రిలీజ్ చేస్తున్నారు బుక్స్ అన్నీ కూడా సో కాబట్టి ఏ బుక్ తీసుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది సో దాంట్లో కంటెంట్ని ఒకసారి చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుందని వీడియో చేస్తున్నాను ఇది వచ్చేసి ప్రాచీన భారతీయ చరిత్ర దీంట్లో కూడా పురావస్తు ఆధారాలు ప్రాచీన శిలాయుగం మధ్యయుగం తామ్రశిలా యుగం అని చెప్పేసి ఇలా దాదాపు ఈ ఒక ఇరవై ఐదు పేజీలు పూర్వ చారిత్రక యుగం సంబంధించి ఒక ఇరవై ఐదు పేజీల కంటెంట్ ఉంది నెక్స్ట్ సింధు నాగరికత ఇక్కడ నుంచి ఆర్యులు మౌర్యలు మౌర్యాల తర్వాత పూర్వ మౌర్యయుగం తర్వాత మౌర్యయుగం తర్వాత మౌర్యుల అనంతరం గుప్తుల యుగం గుప్తుల అనంతరం సో ఇలా ప్రాచీన భారతదేశ చరిత్ర సో ఇక్కడ వరకు ఉంది దాదాపు రెండు వందల యాభై రెండు పేజీలు ప్రాచీన భారతదేశ చరిత్రను ఉంది నెక్స్ట్ మధ్యయుగం వచ్చేసి ఇక్కడ నుంచి తొలి మధ్యయుగం సో ఇక్కడ మళ్ళీ డివైడ్ చేశారు చాప్టర్ వైజ్గా రాజపుత్రులు ఇలా వంశాల వారిగా రాష్ట్రకూట్లు కళ్యాణి చాళుక్యులు చోళులు మళ్ళీ మళ్ళీ ఇస్లాం రాక ఢిల్లీ సుల్తాన్లు ప్రాంతీయ రాజ్యాలు సో ఇలా మళ్ళీ డివైడ్ చేశారు అండ్ మొఘల్స్ నెక్స్ట్ మరాఠాల వరకు శివాజీ సో ఇక్కడ వరకు మధ్యయుగ చరిత్ర ఇదంటే దాదాపు నాలుగు వందల నలభై ఆరో పేజీ అంటే రెండు వందల యాభై నుంచి నాలుగు వందల దాదాపు ఇది కూడా ఒక రెండు వందల పేజీల కంటెంట్ ఉంది సుమారుగా నూట తొంభై పేజీలు అనుకోండి నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర ఆధునికం వచ్చేసి ఐరో ఐరోపా వర్తకులు రాక ఇలా పోర్చుగీస్ వాళ్ళు డచ్లు ఆంగ్లేయులు ఫ్రెంచ్ వాళ్ళు సో ఇలా మళ్ళీ దాని తర్వాత ఔరంగజేబు బెంగాల్ ఆక్రమణ మైసూర్ ఆక్రమణ సో దానికి సంబంధించి మళ్ళీ చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు బ్రిటిష్ పరిపాలన వాళ్ళ వాళ్ళ ఆర్థిక విధానాలు బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు ఉద్యమాలు సో మత సంస్కరణ ఉద్యమాలు సో మళ్ళీ దానికి సంబంధించి ఇదొక టాపిక్ అయిన తర్వాత మళ్ళీ జాతీయోద్యమం జాతీయోద్యమంలో మితవాదయుగం అతివాదయుగం సో ఇలా మళ్ళీ డిస్లి ఇలా డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని మిస్లీనియస్ అని ఇచ్చారు అంటే ముఖ్య సమావేశాలు ఏంటి గవర్నర్ వైస్ వైస్రాయ్లు రెగ్యులేటింగ్ చట్టాలు చార్టర్ చట్టాలకు సంబంధించి కూడా కొద్ది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మళ్ళీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా కొన్ని ఇండియా వైడ్గా ఉన్న యునెస్కో సైట్స్ కూడా వాటి గురించి కూడా ఉంది టాపిక్ సో ఇలా బుక్ లోపల మాత్రం ఈ బుక్ కొంచెం అంటే ఐ మీన్ వే ఆఫ్ రైటింగ్ డిఫరెంట్గా ఉంది సీనే గారితో పోలిస్తే ఇదేంటంటే పేరాగ్రాఫ్ వైజ్గా ఉంటుంది యాక్చువల్ కంటెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నానేలో అని ఇచ్చారు దీనికి సంబంధించిన కంటెంట్ ఇలా పేరాగ్రాఫ్స్ వైజ్గా ఉంది మీరు ప్రతి టాపిక్ కూడా అలాగే డివైడ్ చేశారు పేరాగ్రాఫ్స్ వైజ్గా ఉంది ఇప్పుడు శిలాయుగ సంస్కృతి అని చెప్పి దాని ఒక పారాగ్రాఫ్స్ వైజ్గా ఇచ్చారు దీ వా ఆ బుక్ రైటింగ్కి ఈ బుక్ రైటింగ్ తేడా ఉంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ టాపిక్ అయిపోగానే వెంటనే దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్లు ఇచ్చారు మళ్ళీ కొన్ని ప్రీవియస్ బిట్స్ కూడా ఇచ్చారు ఇలా ప్రీవియస్ బిట్స్ అన్నీ కాదు కొన్ని ఈ రీసెంట్ ఇయర్స్ ఇచ్చి ఉంటారు ఎందుకంటే జస్ట్ ఒక ఎన్నివి ఒక ఏడు ఎనిమిది ప్రీవియస్ బిట్స్ ఇచ్చారు ప్రాక్టీస్ బిట్స్ ఒక ఒక ముప్పై నలభై ఇచ్చారు సో ఇలా ప్రతి టాపిక్ సంబంధించి ఒక టాపిక్ అయిపోగానే దాని వెంటనే దాని వెనక సైడు మళ్ళీ ఇలా ప్రాక్టీస్ బీట్స్ అని ప్రీవియస్ బీట్స్ అని ఇచ్చారు సో అందుకని మళ్ళీ బుక్ సైజు కూడా కొద్దిగా ఇలా పెరిగింది సో అంతే ప్రతి టాపిక్ సంబంధించి ఇలా అన్నిటి కూడా బొమ్మలు ఉన్నాయి అన్నిట్లలో ఉన్నాయి కామన్గా ఇలా కలర్ఫుల్గా బొమ్మలతోటి హెడ్లైన్స్ కలర్ఫుల్గా ఇప్పుడు ఇండియన్ హిస్టరీ బుక్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇలాగే రాస్తున్నారు ఆల్మోస్ట్ అందరూ హిస్టరీ అనే కాదు చాలా బుక్స్ కూడా ఇలా కలర్ఫుల్గానే వస్తున్నాయి ఇది జీవియస్ పబ్లికేషన్ వాళ్ళది ఇది కూడా మొత్తం ప్రాచీన మధ్యగా ఆధునిక ఈ బుక్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఉంది ఇది ఎంఆర్పి మళ్ళీ దీనికి డిస్కౌంట్లు అవి ఉంటాయి ఆటోమేటిక్గా దీంట్లో కూడా సింధు నా డైరెక్ట్ దీంట్లో సింధు నాగరికత నుంచి స్టార్ట్ అయింది సింధు నాగరికత ఆర్యులు జైన వంశం బౌద్ధ వంశం సో ఇలా డివైడ్ చేసి ఇచ్చారు గుప్తుల అనంతరం వరకు సో ఇలా మళ్ళీ ఇక్కడ కూడా దక్షిణ భారతదేశ చరిత్ర అని సపరేట్గా ఇచ్చారు మళ్ళీ దక్షిణ భారతదేశంలో సంగమ యుగాలు చోళ సామ్రాజ్యం బాదామి చాళుక్యులు విజయనగరం సో ఇలా మళ్ళీ డివైడ్ చేశారు ప్రాచీన చరిత్రని రెండు రకాలుగా డివైడ్ చేశారు దక్షిణ భారతదేశ చరిత్ర అని సో మధ్యగ చరిత్ర మధ్యగ చరిత్ర రాజపుత్రుల నుంచి భక్తి ఉద్యమాల వరకు నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర యూరోపియన్ల రాక నుంచి స్వాతంత్రోద్యమం బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు వైస్ రాయలైగం సో అక్కడ వరకు మొత్తం అంటే దాదాపు మొత్తం అన్నీ కవర్ అయింది ఇలా వీళ్ళది కూడా కలర్ఫుల్గా ఉంటుంది మొత్తం హెడ్డింగ్స్ కలర్ఫుల్గా పాయింట్స్ వైజ్ ఉంటుంది దీ ఇందాక చూపించిన బుక్ మొత్తం పేరాగ్రాఫ్ వైజ్ ఉంది ఇది టాపిక్ సంబంధించి ఇలా పాయింట్స్ వైజ్గా డివైడ్ చేశారు ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ ఇస్తే దానికి సంబంధించిన పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు అశోకుడు సంబంధించి ఉంది అశోకుడు సంబంధించి ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ వైజ్గా రాశారు ఇందులో ఏ టాపిక్ అయినా కూడా ఇలా పాయింట్స్ వైజ్గానే ఉంది ఇది కూడా కలర్ఫుల్గా ఉంది బుక్ క్వాలిటీ మాత్రం అంటే పేపర్ క్వాలిటీ మాత్రం ఈ అన్ని బుక్స్ కంటే ఈ పేపర్ క్వాలిటీ చాలా బాగుంది పేపర్ చాలా మందంగా ఇది దాదాపు నాలుగు వందల పేజీలు ఉంది టోటల్ బుక్ సో ఈ బుక్ కూడా బాగానే ఉంది సో వీటిలలో ఇప్పుడు మనం తెలుగు అకాడమీ తీసుకోవాలా ఇవి తీసుకోవాలా ఏదనేది సో ఇప్పుడు ఎలాగంటే తెలుగు అకాడమీ అందరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఓన్లీ జనరల్ స్టడీస్ పేపర్ ఓన్లీ జనరల్ స్టడీస్ పేపర్ ఉండి ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అంటే ఈ బుక్ తీసుకోండి సో ఈ బుక్ అయితే మీకు తక్కువ పేజీలలో ఎక్కువ కంటెంట్ కవర్ అయింది సో మీకు ఇది సరిపోతుంది లేదనుకుంటే మీకు ఆల్ ఇన్ వన్ బుక్ ఉంది కదా ఆల్ ఇన్ వన్ తీసుకోండి ఓన్లీ జనరల్ స్టడీస్ పేపర్ ఉండి ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మాత్రమే రిమైనింగ్ వాళ్ళ కాదు ఇలా ఓన్లీ జనరల్ స్టడీస్ పేపర్ ఉంది ఆల్ ఇన్ వన్ కాదు నేను ఇండివిజువల్ చదవాలనుకున్న వాళ్ళు సో ఈ బుక్ తీసుకోండి ఇది బాగుంటుంది లేదు ఆ జనరల్ స్టడీస్ కాదు నేను గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ కూడా ప్రిపేర్ అవుతున్నాను అనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి సీనియర్ గారి బుక్కి దాని తర్వాతనే తెలుగు అకాడమీకి ఇవ్వండి తెలుగు అకాడమీ కంపల్సరీ చదవాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ బుక్లో నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ రావండి ఈవెన్ తెలుగు అకాడమీ తీసుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలుగు అకాడమీ నుంచే వస్తాయా క్వశ్చన్స్ అంటే అలాంటిది ఏమి ఉండదు అథెంటికేషన్ అనేది ఏమి ఉండదు ఇప్పుడు ఈ బుక్ ఈ బుక్ ఇంత ఉంది దాదాపు ఇది ఎన్ని పేజీలు ఒక్క నిమిషం సుమారు ఇది సుమారు ఆరు వందల ఎనభై ఎనిమిది పేజీలు అంటే దాదాపు ఏడు వందల పేజీలు అనుకోండి ఏడు వందల పేజీల కంటెంట్లో కూడా మనకి మొత్తం అన్ని క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తాయంటే అలాంటిది ఏమి ఉండదు ఈ బుక్ దాటి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఏది చదివినా కూడా అది ఎంతవరకు మనకు గుర్తుంటున్నాయి కొన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేకపోవచ్చు అన్ని క్వశ్చన్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్లు అనేది మనం ఎంత చదివినా కూడా దొరకవు కాబట్టి మీరు ఎంత బుక్కు ఉన్నంత మాత్రమే అందులో నుంచే కంటెంట్ వస్తుంది అన్ని క్వశ్చన్స్ అందులో నుంచి వస్తాయి అనుకోవడం కరెక్ట్ కాదు బుక్ చదివే విధానంలో తేడా ఉంటుంది ఎగ్జామ్స్ని బట్టి ఇప్పుడు నేను చెప్పాను కదా ఓన్లీ జనరల్ స్టడీస్ పేపర్ ఉంది నేను ఇండివిజువల్గా సబ్జెక్ట్స్ అవుతాను అనుకున్న వాళ్ళు ఈ బుక్ తీసుకోండి జీవిఎస్ పబ్లికేషన్ది ఇది ఫిఫ్త్ ఎడిషన్ అని ఉంది ఇప్పుడు మేబీ కొత్త ఎడిషన్ వచ్చిండి వచ్చేది ఇది నా దగ్గర ఉంది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ లేదు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ అండ్ అండ్ గ్రూప్ వన్ వాళ్ళు అయినా కూడా గ్రూప్ వన్ వాళ్ళు అయితే కూడా మీరు ఈ బుక్ తీసుకోవాలి బట్ మీరు క్లాస్ నోట్స్ అనేది మళ్ళీ ఎందుకంటే మెయిన్స్కి సెట్ అవ్వదు మెయిన్స్కి మళ్ళీ మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీరు ప్రాక్టీస్ చేయాలి ప్లస్ ఆల్రెడీ వీళ్ళ క్లాస్ నోట్స్ కూడా బయట జిరాక్స్ దొరుకుతాయి అవి తీసుకోవచ్చు మీరు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ రాసేవాళ్ళు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి సెకండ్ తెలుగు అకాడమీకి ఇవ్వండి థర్డ్ ర్యాంక్ దీనికి ఇవ్వండి ఇవి కాకుండా ఇంకా బుక్స్ లేవా అసలు ఇంకా ఇండిస్ ఇంకా ఇవే ఫైనలా అంటే అలా ఫైనల్ అని నేనేం చెప్పట్లేదు మీ దగ్గర ఒకవేళ ఇవి కాకుండా మీ దగ్గర ఏదైనా బుక్ ఉందంటే మీరు అదే ఉంచుకోండి ఇంకా మీరు బుక్స్ ఏం మార్చకండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ యూస్ఫుల్ అయ్యే కంటెంటే మన ఛానల్లో ఉంటుంది సో కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ జై హింద్